అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. నాలుగు నెలల జీతాలను వెంటనే, నాలుగు నెలల జీతాలని వెంటనే, నాలుగు నెలల జీతాలని వెంటనే. నా పేరు భాగ్య. ఇంత 12 సంవత్సరాలు నేను పనిచేయవచ్చు. 3000 జీతం నుంచి ఎన్ని చేస్తాను. మాకు ఇప్పుడు ఎప్పుడు చూడు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలల దాకా ఆపేది. మేము ఎప్పుడు పొన్నుంచి పొడి దాకా మేము ఇతనే ఏగించుకుంటాను. మరి మా జీతాలు ఇప్పుడు 4 నెలలు అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. మాకు 4 నెలల జీతం రావాలని మేము ధర్నా చేస్తున్నాం. మాకు ఎంత ఇబ్బంది ఉంది, మేము ఇదే పని మీద ఆధారపడి మాకు జీతాలు కావాలని మేము ఇప్పుడు ఇవ్వాలా. మేము నిన్న 1 నెల చేసినా, 1 నెల ఏం జరిగిపోతాయి మాకు? 7000 అంటారు, ఆ 7000 మాకు ఏం జరిగిపోతాయి? మాకు దుకాణ ఖాతానే ఇంట్లో పిల్లలకు ఉప్పులకు బ్యాగులకు అని అంటే మేము ఎడికెళ్ళి పెడతాము. మాకు 4 నెలల జీతం కావాలని మేము కొట్లాడుతాను. సీపర్గా పని చేస్తా, 4 నెలల జీతం రాలేదు స్కూల్ హాస్పిటల్లో. జీతం కోసమే కట్టి కట్టి చెప్పు. జీతం కోసమే ధర్నా చేస్తాను. ఏ పైసలు కూడా అత్తలేవు సార్. ఒక్క జిప్ కూడా మాకు అత్తలేదు. పిల్లలకు పిల్లలకు మెసేజ్ పంపినా అంటారు, ఆ మెసేజ్లు కూడా మాకు అత్తలేవు. బిఎఫ్ గురించి ఏది కూడా తెలుతలేదు మాకు సార్. వేస్తలేరా వేసేరా తెలియదు, వేస్తలేదు అత్తలేదు మాకు. మీరు ఆన్లైన్ 500 మా 500 కట్ అవుతాయి అన్నారు బిఎఫ్. అవి కూడా కట్ అవుతలేదు సార్. జీతం రాక మాకు బాగా తిప్పలు అవుతుంది. 3000 జీతం కడుపులు చేసుకుంటా అత్తన్నాం సార్. ఎప్పుడు 4 నెలలకు, 3 నెలలకు, 2 నెలలకు ఇట్లా వేస్తే మాకు బాగా తిప్పలు అవుతుంది సార్. ఇబ్బంది అవుతుంది. కరెంటు బిల్లు, నల్ల బిల్లు, మా కిరాయిలు 1 నెల వచ్చిందంటే, 2 నెలలు వచ్చిందంటే నేను బోర్డు బయట వేస్తాం, మేము వెళ్ళిపోమని అంటాను సార్. కిరాయిలు కట్టలేదు. 8 రోజులు ఇదే ఇబ్బంది సార్. ఇదే బాధ ఉంది సార్. దీని మీద ఆధారపడి మాకు ఎక్కడేం పని లేదు. ఇదే పని మీద ఆధారపడి దయచేసి మాకు జీతాలు చెల్లించాలి. మేము జగిత్యాల జిల్లా జగిత్యాల హెడ్ క్వార్టర్లో హాస్పిటల్లో వర్కర్స్, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గా అందరూ టోటల్గా 41 మెంబర్స్ ఇక్కడ ఉద్యోగం జాబ్ పనిచేయడం జరుగుతుంది. మరి ముందుగా నేను అందరికీ అందరికంటే చెప్పడానికంటే ముందుగా మీడియా మిత్రులు ఒకటి చెప్తాను నేను. మీరు ఎన్నో వార్తలు వేసిర్రు. మరి ఈరోజు ఒక 4 నెలలుగా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ యొక్క ఈ రోజు ఒక 4 నెలల నుండి మాకు జీతాలు లేక మాకు అన్నానికి ఇవన్నిటికీ తిప్పలవుతుంది. దయచేసి ఈ వార్తని మీరు ఏ విధంగా మరి అధికారుల దృష్టికి తీసుకుపోతారు అనేది దయచేసి మీడియా మిత్రులకు నేను కన్ఫర్మ్గానే చెప్తున్నా. అంతేకాకుండా మరి ఒక 4 నెలలుగా మాకు జీతాలు రాకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇంత ఇప్పుడే కాదు, మరి ఇంతకుముందు కూడా 2 నెలలు, 3 నెలలే కాకుండా 5-6 నెలల జీతాలు కూడా ఆబట్టి ఒకటేసారి మళ్ళీ 1-2 నెలల జీతం వేసి మళ్ళీ 5-6 నెలలు కాగానే మళ్ళీ 2 నెలల జీతం వేసి ఇట్లా ఈ విధంగా మాతో ఆడుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి పిఎఫ్కు సంబంధించిన డబ్బులు కానీ, పిఎఫ్ సంబంధించిన ఫామ్స్ కానీ, మరి ఈరోజు ఏవి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి 41 మంది ఇక్కడ ఎంతోమంది 20 ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి శానిటేషన్ వాళ్ళు, ఆలీలు 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా పిఎఫ్కు సంబంధించిన కాగితాలు అనేటివి కానీ, ఓ ఫోన్లకు మెసేజ్లు కానీ ఏం కూడా రాలేమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మీరు మమ్మల్ని వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులే కదా వీళ్ళు ఏం చేస్తారని మాత్రం అనుకోవద్దు. దయచేసి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఏంటి అని అంటే, మీ యొక్క ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగుల కంటే ఎక్కువ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కలిపి మాకు మాత్రం కన్ఫర్మ్గా జీతాలు రావాలని చెప్పి మీ సంస్థల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ బయటకు వచ్చేస్తే మరి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా అవసరపడుతుంది అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుంచుకోవాలా. ఈరోజు మేము ఒక 41 మంది మేము ఇక్కడ ఒక గంట సేపు పక్కకు జరిగినా కూడా హాస్పిటల్లో వ్యర్థ పదార్థాలు కానీ, మరి హాస్పిటల్లో డాక్టర్స్కి ప్రాబ్లమ్స్ కానీ, గేటు దగ్గర కానీ చెత్త డబ్బాలు కానీ, పేషెంట్లు తీసుకుపోవడానికి కానీ ప్రతి ఒక్క వాళ్ళు అందరం ఇక్కడనే ఉన్నాం. ఒక గంట సేపట్లో కూడా ఈరోజు ఇక్కడ
ఈ యొక్క వ్యవస్థ అనేది స్తంభించిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి వీళ్ళ ప్రాబ్లాన్ని మీరు వీళ్ళకున్న ప్రాబ్లాన్ని మేము ఎట్లయినా సాల్వ్ చేస్తాం, వాళ్ళతో మేము పని చేయించుకుంటామని మీ విధంగా మీరు తయారు కావాలా కానీ మేము మీకు హెచ్చరించడం కానీ ఇట్లా పని బంద్ చేయడం కానీ, ప్రభుత్వం అనేది ప్రజలకు బాధ్యతాయుతంగా మెలుగు నడుచుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. మరి ఈరోజు మేం చేస్తే ఈరోజు మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేము ఈ యొక్క ధర్నా ముందు చెప్తాను. దయచేసి ఎలాగైనా మరి ఈ 4 నెలలు గాను నిన్న ఒక్కరోజు ఒకటే 1 నెల జీతం ఇచ్చిండు, మళ్ళీ 3 నెలల జీతం మళ్ళీ అన్నే వండబెట్టిర్రు. మరి ఈ ఏ విధంగా మేము ఈరోజు మా యొక్క అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. మీదిరిగా మాకు సొంత బంగ్లాలు, సొంత కార్లు, సొంత బండ్లు లేవు. దిక్కుమాల బతుకులు బతుకుంటూ ఇలా పని చేస్తున్నాం మేము. మరి 7,000 రూపాయల జీతంతో మేము ఈరోజు ఏ విధంగా బతుకుతామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలా. జీతాలను పెంచే పని కూడా మీరు కన్ఫామ్గా దృష్టిలో పెట్టుకోవాలా. ఈ పిఎఫ్కు సంబంధించిన పనిని కూడా మీరు కన్ఫామ్గా దృష్టిలో పెట్టుకోవాలా. దయచేసి ఈరోజు ఇది ఒక గంట సేపు జరుగుతుంది కావచ్చు, కానీ సోమవారం రోజు నిరవధికంగా ఇక్కడ గేట్ అవతల ఎవ్వరు కూడా పనిచేయరు. పేషెంట్ కేరుతానే ఉంటాడు, సెక్యూరిటీ ఆడుతూనే ఉంటారు, శానిటేషన్ ఉత్తానే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఉత్తానే ఉంటారు. 41 మంది తీసేస్తా అని చెప్పి వార్నింగ్లు కూడా వచ్చినాయి. తీసేస్తారా? ఒక్కళ్ళని ఎవరు తీసేయరు? 41 మందిని తీసేయరు. ఒక్కళ్ళని తీస్తే ఒక్కళ్ళని చంపితే డమ్మి కేసు అవుతుంది కావచ్చు, 40 మందిని చంపితే ఏమవుతుంది? అదే లెవెల్లో కూడా ఒక్కొని ఎవరు కూడా చేయరు. దయచేసి చెప్తున్నా, 41 మందిని తీసేస్తే మేము ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పి మేము ఈ ధర్నా విషయంగా మేము చెప్తున్నాం. దయచేసి మీరు కన్ఫామ్గా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. 4 నెలల జీతాన్ని వెంటనే, 4 నెలల జీతాన్ని వెంటనే. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. 4 నెలల జీతాన్ని వెంటనే, 4 నెలల జీతాన్ని వెంటనే. We won't. Yes, yes. We won't. Yes, yes.